once after combined and AIMCET marks ki AIMCET plus intermediate marks total chesinappudu same marks vachinappudu mari rank ela isthar anadaru gurinchi chuste total marks secured first priority anamata ovala same marks vachayi alantappudu entante first AIMCET lo ekku marks vachina vallaku first priority of rank anedi ivvadutund anamata అలాగే అప్పటికి ఎంసెట్లో కూడా సేమ్ మార్క్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఏంటంటే మ్యాథమెటిక్స్లో వచ్చినటువంటి మార్క్స్కు హైయెస్ట్ ప్రయారిటీ తర్వాత ఫిజిక్స్లో వచ్చినటువంటి మార్క్స్కు కూడా ఒకవేళ సేమ్ 1-2 అనేది సాటిస్ఫై అయినప్పుడు తర్వాత థర్డ్ 1 లేదా 1-2-3 ఇవి కూడా సాటిస్ఫై అన్నారనుకోండి అప్పుడు ఏజ్ అనమాట ఎవరైతే ఓల్డర్ ఉందో డేట్ ఆఫ్ బర్త్ వాళ్లకు ప్రయారిటీ అయితే ఇస్తారనమాట సో అది చెప్పారనమాట ఇది బేసిక్గా మనకున్నటువంటి ఒకవేళ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ర్యాంక్ అనేది ఇస్తారని బట్ ఈ నార్మలైజేషన్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే లైక్ స్టూడెంట్ బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట అది గుర్తుపెట్టుకోవాలి సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సబ్జెక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఇఫ్ ఆఫ్టర్ నార్మలైజేషన్ ద మార్క్స్ ఇన్ ఎనీ ఇండివిజువల్ సబ్జెక్ట్ అనేది నెగిటివ్ అయిందనుకోండి నార్మలైజేషన్ చేసిన తర్వాత ఏదైనా ఇండివిజువల్గా ఒక సబ్జెక్ట్లో నెగిటివ్ మార్క్స్ వచ్చాయనుకోండి అలాంటప్పుడు దెన్ ఆ రెస్పెక్టివ్ సబ్జెక్ట్లో మార్క్స్ అనేవి జీరోగా తీసుకుంటారు హవెవర్ ర్యాంక్కి ఇచ్చేటప్పుడు మాత్రం 3 సబ్జెక్ట్స్ని కన్సిడర్ చేసుకుని ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే For the candidates, there is no qualifying cutoff in AP EAMCET. If the marks in all 3 subjects after normalization goes to be 0, అంటే ఇక్కడ ఏంటంటే మనకు 3 సబ్జెక్టుల్లోనూ నార్మలైజేషన్ చేసిన తర్వాత 0 కంటే తగ్గిపోయాయి అనుకోండి అంటే నెగిటివ్ ఉన్నాయి అనుకోండి ఇన్ దాట్ కేస్ ఇన్ ద టోటల్ మార్క్స్ ఇక్కడ మరి 0గా తీసుకుంటారు అన్ని సబ్జెక్ట్స్కి అకార్డింగ్లీ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టై ఉందనుకోండి అలాంటప్పుడు ఏంటంటే దో నెగిటివ్ ఆర్డర్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ బ్రేకింగ్ ద టై సో అలాంటప్పుడు ఏంటంటే నెగిటివ్ ఆర్డర్ అనేది కన్సిడర్ చేస్తారు నెగిటివ్ ఆర్డర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ కోర్స్ ఈ విధంగా రావు బట్ ఏంటంటే ఇచ్చారు కాబట్టి చెప్తున్నాం అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ సే మైనస్ పాయింట్ టూ లైక్ దట్ ఆర్ ఇక్కడ సేసే -1 సే -2 -3 -4 ఈ విధంగా ర్యాంక్స్ ఉంటాయన్నమాట అంటే వచ్చినటువంటి మార్క్స్ వీళ్ళ ప్రయారిటీ బట్టి మళ్ళీ ఏంటంటే ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది